అందరికి నమస్తే అండి. ఏముంది అన్నారు వాళ్ళమ్మ నగర, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అవుట్డోర్ ప్లాంట్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డెకరేటివ్ ప్లాంట్, వన్ ఆఫ్ ద లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఏంటండి మరి తూజా? ఏం వెళ్ళిపోతున్నారు ఏంటి అందరు? వెళ్ళిపోకండి, ప్లాంట్ నేమే తూజా అండి. తూజా అంటే ప్లాంట్ నేమ్, ఇది ఇది ప్లాంట్ నేమ్, ఇది పెట్టుకోండి. చూడండి ఎంత బాగుంది, చూడండి దీని లీవ్స్ ఎట్లా ఉన్నాయి. న్యారో పిరమిడికల్ షేప్ ప్లాంట్ అండి, ఎవర్గ్రీన్ ప్లాంట్. అలాగే నేటివ్ ఆఫ్ యుఎస్ఏ అండి. ఇది కానిఫరస్ ట్రీ జాతి చెందినది. మరి కానిఫరస్ అంటే ఏంది? శంఖాకార వృక్షాలు చదువుకున్నాం, శంఖాకార వృక్షాలు అందరూ కూడా. వీటికి సూదుమనలాగా లేదా బద్దలు బద్దలుగా ఆకులు ఉంటాయండి ఆ చెట్లు అండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. మరి ఈ చెట్లు ఎక్కడెక్కువ పెరుగుతాయి? చలికాలం ఎక్కువగా ఉండే ప్రదేశాలు అంటే నార్త్ యుఎస్ఏ, యూరోప్, మరి ఏషియా ప్రాంతాలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి ఇది. మరి ఈ ఆకులు ఇలా ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా? ఎందుకు అంటే ప్రకృతి గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రకృతి చేసే ప్రతి పని ఒక దానికి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇవి ఎక్కడ పెరుగుతాయి మీకు? చలికాలం ఎక్కడ పెరుగుతాయి అంటే అర్థమైంది, ఎండాకాలం తక్కువ ఉంటుంది అక్కడ, ఎండ చాలా తక్కువ పడుతుంది అనమాట. మరి ఎండ తక్కువ పడ్డప్పుడు చెట్టు మొత్తం ఎండ తీసేసుకోవాలి. కాబట్టి ఆకులు చూడండి, ఎండ అసలు మొత్తం పాస్ అయిపోతుంటుంది, ఎండ కవర్ చేయదు చెట్టుని. అందుకని ఎంత చెట్టు మొత్తం ప్రసరించినట్టుగా ఈ ఆకులు ఉంటాయి. కాబట్టి ఆకులు ఈ విధంగా బద్దలు బద్దలుగా ఉండొచ్చు మన దగ్గర. అందుకని ఇంకొక అడ్వాంటేజ్ ఏంది, స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది ఇవి ఉన్న చెట్లలో. స్నోఫాల్ ఎక్కువైతే పెద్ద ఆకులు ఉంటే కవర్ అప్ చేసి మొత్తం చెట్టు కవర్ అయిపోతుంది. ఇట్లా ఉంటే ఏమవుతుందండి, స్నో పడి కింద జారిపోతుంది చెట్టుకి. ఏ హాని లేకుండా ఎంత స్నో పడ్డా కూడా చెట్టుకు హాని లేకుండా కింద పడిపోతుంటుంది, చెట్టుకు ఏ విధంగా హాని కాదు. కాబట్టి ఈ విధంగా తయారు చేసి ఎంత ప్రకృతి ఎంత ప్లాన్ ప్రకారం చేసింది చూడండి. అదొకటి. మరి ఇది ఎవర్గ్రీన్ ప్లాంట్ అన్నాం కదా, ఏమి సింబలైజ్ చేస్తుంది ప్లాంట్? ట్రిపుల్ ఈ సింబలైజ్ చేస్తుంది. ట్రిపుల్ ఈ, ట్రిపుల్ ఈ అంటే ఏంది? ఎండ్లెస్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. ట్రిపుల్ ఈ, ఎండ్లెస్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్ ఈ మూడు కూడా దీన్ని ఎవర్గ్రీన్ ట్రీ కాబట్టి దాన్ని సింబలైజ్ చేస్తుంది. తర్వాత రష్యాలో దీనికి ఏమంటారంటే టైగా అంటారు, టైగా, TAIGA, టైగా ట్రీ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. మరి బొటానికల్ నేమ్ ఏంటి? తూజా ఆక్సిడెంటాలిస్ బొటానికల్ నేమ్. అలాగే ఫ్యామిలీ చెందింది ఏంది? కుప్రేసేసి ఫ్యామిలీ చెందిన మొక్క ఇది. మరి దీన్ని ఇంకోటి ఏమంటారండి, ఆర్బార్ వైటేస్ అంటారు. ఆర్బార్ వైటేస్ మరి లాటిన్ మీనింగ్ ఏంటి? ట్రీ ఆఫ్ లైఫ్, ఎవర్గ్రీన్ చెట్టు కాబట్టి ట్రీ ఆఫ్ లైఫ్ అంటే దాని మీనింగ్. ఇంకోటి దీంట్లో చాలా స్పీషీస్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఈ స్పీషీస్ అన్ని ప్లాంట్స్ కలిపి ఈ మొత్తం జాతిని ఒక శాఖ విభజించారు, ఒక శాఖ కింద. ఇదేది పైనోఫైటా, పైనోఫైటా జాతి అన్నమాట మొత్తం ఇట్లా కానిఫరస్ అంతా కలిపి, ఈ స్పీషీస్ అన్ని కలిపి. ఇంకోటి ఇంకొక విషయం, ఈ ఈ ఆకుల్లో చూడండి తూజోన్ అనే ఒక సబ్స్టాన్స్, ఆయిల్ సబ్స్టాన్స్ అది, తూజోన్ అంటారు దాన్ని. దాన్ని పూర్వకాలంలో ఏం చేసేవారండి, ఈ దీన్ని తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి బట్టతల పైన వెంట్రుకలను ఒలిపించే ప్రక్రియలు వాడేవారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా మీకు చాలా హోమియోపతిలో వాడతారు మెడిసిన్స్. అలాగే ఈ మెడిసిన్స్ ఇంకా చాలా ఉంటాయండి, లీవ్స్ యూజ్ ఇన్ మెడిసిన్ ఫీల్డ్ అండి. యూజ్ ఫర్ శ్వాసకోశ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ దీంట్లో వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మెడిసిన్ ప్రాసెస్ చేసి. అదొకటి. ఇంకోటి, ఎక్కువ గార్డెన్స్లో కనబడే ప్లాంట్, ఎక్కువ స్కూల్స్లో కనబడే ప్లాంట్ ఇదే అండి. కాబట్టి మీరు గమనించాలో చిన్నప్పుడు అందరు చాలామంది అందరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం చేశారండి, ఈ ఆకులు తెంపడము, బుక్స్లో పెట్టుకోవడము, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తే కామెంట్లో తెలియజేయండి. ఓకే. తర్వాత దీనికి వేరే నేమ్స్ ఏంటి, హిందీలో ఒక ఫేమస్ నేమ్ ఉంది దీనికి, మోర్ ఫంకీ అండి హిందీలో పేరు. అలాగే విద్యా పడాయి ప్లాంట్ అంటారు, విద్యా ప్లాంట్, విద్యా పడాయి ప్లాంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అమెరికన్ ఆర్బోవైటే, ఈస్టర్న్ ఆర్బోవైటే, నార్థర్న్ సెడార్, ఇవి ఇతర పేర్లు. మరి ఓకే, అన్ని ప్లాంట్ గురించి చెప్పుకున్నాం కదా. ఒకటి ఒక బిట్ కాస్ట్లీ ప్లాంట్ మీద చూసుకుంటే కనుక మనకు మామూలుగా అంటే కదా అది కాకపోతే చూసుకొని తీసుకోవాలి. ఓకే, అదొకటి. ఇంకోటి మరి ఓకే, ప్లాంట్ మొత్తం చెప్పుకున్నాం కదా, మరి కేరింగ్ టిప్స్ చెప్పుకుందాం. ఓకే. మరి సన్లైట్ అండి, అవుట్డోర్ ప్లాంట్ కాబట్టి ఫుల్ సన్లైట్ రిక్వైర్, గుర్తుపెట్టుకోండి. బాగా సన్లైట్ కావాలి. సరే కానీ మా ఇంట్లో ఒక ఎక్కువ సన్ రాదు అంటే పర్వాలేదు, మీకు ఏం కాదు, షేడ్లో కూడా బాగా వస్తుంది ప్లాంట్, ఇది ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సెకండ్, వాటరింగ్. రెగ్యులర్ వాటరింగ్ రిక్వైర్డ్, గుర్తుపెట్టుకోండి. దీనికి మంచి వాటర్ బాగా కావాలి, కానీ అట్లా రోజు పోయొద్దు, ఆల్టర్నేట్ డే వేయాలి. ఆల్టర్నేట్ డే చూసుకొని టైం పెట్టుకొని ఆల్టర్నేట్ డే చేసుకోవాలా. నో ఓవర్ వాటరింగ్. ఓవర్ వాటరింగ్ చేస్తే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది, అండర్ వాటరింగ్ చేస్తే లీవ్స్ బ్రౌన్గా మారిపోతాయి. కాబట్టి రెండు ప్రాబ్లమ్సే. కాబట్టి
మీరు అయితే ఆల్రెడీ కొద్దిగా మీడియం చేసుకోండి, ఫింగర్ టెస్ట్ వాడుకొని చేయండి. ఫింగర్ టెస్ట్ అంటే మీరు మట్టిలో మామూలుగా పెట్టేసి చూసుకోవడము, తడిగా ఉంటే వేయకపోవడం, పొడిగా ఉంటే వేయడము, అదొకటి. ఆల్టర్నేటివ్ కొద్దిగా మంచి కార్పెట్ వేసుకోండి, అదొకటి. ఇప్పుడు కంటైనర్, పెద్ద కంటైనర్ కావాలండి దీనికి, పెద్ద ప్లాంట్ కాబట్టి మంచి పెద్ద కంటైనర్ పెడితే బాగా గ్రోత్ వస్తుంది. మీరు చిన్న పాట్లు పెట్టి గ్రోత్ అని కష్టం అయితే పెద్ద కంటైనర్లు పెట్టుకోండి. దీనికి రూట్స్ కూడా డీప్గా వెళ్తాయి కాబట్టి మీకు పెద్ద కంటైనర్ అవసరం. నా కంటైనర్ ఒక చిన్న మీడియం అని ఉంటుంది, కొంచెం షిఫ్ట్ చేసిన తర్వాత చూసుకోవాలి మరి ఏది దీన్ని. తర్వాత ఇంకోటి ఏంటంటే గుడ్ డ్రైనేజ్ రిక్వైర్డ్ అండి. వాటర్ డ్రైనేజ్ బాగా కావాలి, నీళ్ళు నిలబడొద్దండి సాయిల్లో, నిలబడకుండా వెళ్ళిపోతుండాలి, అయితే గ్రోత్ మంచిగా ఉంటుంది అదొకటి. ఇంకోటి ఫోర్త్ పాయింట్ ప్రూనింగ్ అండి. అసలు ప్రూనింగ్ నాట్ రిక్వైర్డ్ ప్లాంట్కి, ప్రూనింగ్ వల్లనే గ్రోత్ అయ్యేది ప్లాంట్ కాదు ఇది. కానీ ఎప్పుడైనా లీవ్స్ పాడైపోయినా అట్లా కటింగ్ చేసుకోవచ్చు మామూలుగా. ప్రూనింగ్ రెగ్యులర్ ప్రూనింగ్ అది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు మామూలుగా చిన్న ప్లాట్లో మీ పాట్స్లో పెడితే కనుక పై కమ్మలు కట్ చేసుకుంటే ఒక గుబురులా పెరుగుతుంటుంది అదొకటి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ సాయిల్ మిక్స్. దీనికి మామూలు గార్డెన్ సాయిల్ సరిపోతుంది, తర్వాత కంపోస్ట్ బాగా కావాలి దీనికి అదొకటి. ఇంకోటి కొంచెం ఎయిర్ ఫ్లో వాటర్ ఫ్లో జరిగే విధంగా మీరు సాయిల్ చేసుకోవాలి. బాగా బురద బురద సాయిల్ అంటే చేసుకోవద్దు, బాగా స్టిక్ అయ్యే సాయిల్ చేసుకోవద్దు, క్లేలా చేసుకోవద్దు, లూజ్ సాయిల్ కలుపుకోవాలి మీరు అదొకటి. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంది, ఫెర్టిలైజర్స్ అండి. దీనికి ఏమీ అవసరం లేని ఫెర్టిలైజర్స్, అసలు ఫెర్టిలైజర్స్ ఏమీ అవసరం లేని ప్లాంట్ ఇది. అయినా సరే ఎందుకంటే హార్డ్ మొక్క అది, చాలా స్ట్రాంగ్ మొక్క, మామూలుగా ఇది కాదు, ఏం కాదు దీనికి. అయినా సరే మీకు అవసరం అనుకుంటే కనుక ఎప్పుడన్నా రిక్వైర్డ్ దీనికి, మనకు మామూలుగా మీకు తెలుసు కదా పొటాషియం ఫాస్ఫేట్ అవసరం ప్లాంట్స్కి. దానికోసం మీరు ఏం చేయండి, ఎప్పుడన్నా టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి అట్లా ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. మంచి యూజ్డ్ కాఫీ గ్రౌండ్స్, అసిడిక్ సాయిల్, ఇంకోటి అసిడిక్ సాయిల్ కావాలి దీనికి మంచి కాబట్టి. యూజ్డ్ సాఫ్ట్ కాఫీ గ్రౌండ్స్, కౌడంగ్ ఫెర్టిలైజర్, బనానా పీర్ ఫెర్టిలైజర్ ఇట్లాంటివి వాడండి మీరు, బాగుంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలుసు అందరికీ, నేను చెప్పేది ఏంటంటే ఇది మోస్ట్లీ సేఫ్ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. ఇది వేరే ప్లాంట్స్ లాగా ఫిలోడెండ్రాను, సింగోనియము, గన్నీర్ లాగా పాయిజనస్ కాదు. అయినా సరే కాబట్టి సింగోనియం ప్లాంట్, గన్నీర్ ప్లాంట్, ఫిలోడెండ్రాను ఈ వీటిలాగా పాయిజనస్ కాదు. పాయిజన్ డిక్లేర్ చేసి నిపుణులు ఇది పాయిజనస్ డిక్లేర్ చేశారు, ఇది పాయిజనస్ కాదు. అయినా సరే ఏంటంటే ఒక చిన్న చెప్పాలి కాబట్టి కొద్దిగా పాయిజనస్, కొద్దిగా పాయిజనస్ ఎట్లా మరి ఏంటి అంటే ఎక్కువ ఇవి మామూలుగా తింటే ఏం కాదు, కానీ చాలా వెళ్ళిందనుకోండి మనకు బాగా పీలి చాలా ఒక పెద్ద క్వాంటిటీలో వెళ్తే కనుక మీకు వామిటింగ్, డిజినెస్, డయోరియా, సీజర్ అండ్ వెరీ రేర్లీ అంటే చెప్పేది ఒకటి ఇన్ఫర్మేషన్గా చెప్తున్నా, భయపడదు ఎవరు కూడా. రేరెస్ట్ ద రేర్ కేసెస్, నూటికో కోటికి అంటారు కదా అట్లా, చాలా ఎక్కువ తిన్నారు ఇవ్వ తినరు మనకు కావాలని, కానీ డెత్ రిజల్ట్ కావచ్చు అంటారు నిపుణులు చెప్తున్నారు, నిపుణులు చెప్పే మాట చెప్తున్నాయి. చాలా ఎక్కువ మోతాదులో మనం కన్స్యూమ్ చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. మామూలుగా వేరే ఇప్పుడు గన్నేరాకు చూడండి, ఒక ఆకు తిన్న ప్రాబ్లమ్ చెప్పాము కదా, ఇది అట్లా కాదు. ఇది చాలా ఎక్కువ మోతాదులో తింటే కనుక ఈ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కావచ్చు అని ఒక నిపుణులు చెప్తున్నారు, మనం అందరం కాదు. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, అది చాలా మీరు ఏం అవసరం లేదు, చాలా సేఫ్ ప్లాంట్ అని డిక్లేర్ చేశారు కాబట్టి అందరూ కూడా తమ తమ గార్డెన్స్లో పెంచుకోండి, పెంచుకొని అందరు కూడా మంచి ప్రయోజనాలు పొందండి. మీ గార్డెన్ గ్రీన్ చేసుకొని కోరుచున్నాము. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ మేము అడిగేది ఏంటంటే ఛానల్ సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాం, అంతే వేరేం అడగట్లేదు మిమ్మల్ని. సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్, మీకు ఇట్లా యూస్ఫుల్ వీడియోస్ చాలా చేస్తుంటాం మేము, అంతే ఒకటి రిక్వెస్ట్. కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అన్ని వీడియోస్ పొందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.